స్పాన్సర్ కూడా కొలిపాల పద్మ అనే ఒక మహిళ కమలాపూర్ మండలం, ఆమె ఇళ్లలో పనిచేస్తూ జీవించేది. దాని తర్వాత ఆమె అక్కడి నుంచి వరంగల్కి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ ఇళ్లలో పనిచేయడం స్టార్ట్ చేసింది. అట్లాగే ఇప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి కంప్లైంట్ ఫిర్యాదుదారు వెంకటస్వామి, ఆయన టీచర్గా పనిచేస్తాడు, ఉండేది శాంతినగర్ సుబేదారిలో నివాసం ఉంటారు. వాళ్ళ ఇంటిలోకి పని మనిషిగా చేస్తూ, అయితే ఈ టీచర్ వాళ్ళ భార్య ఇద్దరే ఇంట్లో ఉంటారు. ఆమె వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఆమె ఒక దుర్బుద్ధి పుట్టింది. ఎట్లయినా సరే డబ్బులు ఎక్కువ సంపాదించాలి అనే దుర్బుద్ధి పుట్టింది. దాంతో ఈమె ఆ ఇద్దరు భార్యాభర్తల్ని మోసం చేసి డబ్బులు సంపాదించిన దుర్బుద్ధితో వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆమె ఆ మంత్రాలతో నయం చేస్తానని చెప్పి వాళ్ళకి నమ్మబలకడం, ఈ విధంగా మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒకసారి ఈ వెంకటస్వామి వాళ్ళ మనవడికి కొంచెం అనారోగ్యం అయితే నేను నరం చేస్తాను, 4 లక్షలు ఖర్చు అవుతుంది పూజ చేయడానికి అని చెప్పేసి 4 లక్షలు తీసుకుంటుంది. అయితే వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, ఆ అబ్బాయి నయమవుతుంది. అయితే నేను పూజ చేయడం వల్లనే నయమైందని ఒక నమ్మబలికి ఆ విధంగా 4 లక్షలు తీసుకుంటుంది. అయితే వీళ్ళు కూడా సరే అయితే కావచ్చు అనే ఒక నమ్మకంతో వాళ్ళని ఇంకా నమ్మడం మొదలవడం జరిగింది. దాని తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ ఇంటికి ఒక బంధువు వస్తాడు. బంధువు వస్తే ఆయనకు కూడా సరిగా ఆరోగ్యం ఉండదన్నమాట, ఆరోగ్యం సరిగా ఉండదు. అయితే అది కూడా నయం చేస్తాను నేనని చెప్పేసి వాళ్ళు ఆ దగ్గర నుంచి 11 లక్షల రూపాయలు తీసుకుంటారు పూజలు చేస్తాం మన ఏమవుతుందని చెప్పేసి. దాని తర్వాత ఈ టీచర్ గారికి కొంచెం ఆయనకి మళ్ళీ ఇల్ హెల్త్ అవుతుంది, ఆయనకి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఉంటే దానికి 25 లాక్స్ పూజ చేస్తే ఖర్చు అవుతుంది, దానికి మీ ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు నవ్వలకడం. ఆ నవ్వలిగిన తర్వాత వాళ్ళు మరి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆయనకి ఆరోగ్యం సరిఅవుతుంది, అయితే నేను చేయడం వల్లనే నయమైంది కాబట్టి అని చెప్పేసి 10 లక్షల రూపీస్ తీసుకుంటారు. ఆ మిగతా 15 లక్షల కోసం వాళ్ళ మీరు ఒత్తిడి తెచ్చి మీరు ఇంటర్వ్యూ తర్వాత ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి తెచ్చి మధ్యలో వచ్చేసేసి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకోవడము, దాని తర్వాత బంగారం కూడా వాళ్ళ దగ్గర బలవంతాన వాళ్ళని బెదిరించేసేసి వాళ్ళు కన్ఫైన్ చేసేసి బలవంగా బంగారం కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ ఇలా నడుస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు ఈ వీళ్ళ బంధువుల ఇంట్లో మళ్ళీ ఒకరికి అనారోగ్యం అవుతుంది.
అయితే వాళ్ళు 2 కోట్లు ఇస్తే వీళ్ళ అబ్బాయికి, వీళ్ళ అబ్బాయికి అనారోగ్యం ఉంది, ఆ 2 కోట్లు ఇస్తే మేము పూజలు చేసి ఇచ్చేస్తాము అని చెప్పి వాళ్ళ అమ్మవాళ్ళకి వాళ్ళని బలవంతపెట్టడం మొదలు పెడతారు. అప్పుడు ఆ స్టేజ్లో ఇదంతా అయిన తర్వాత ఆ స్టేజ్లో మన సుబేదారి పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుంది అన్నట్టు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇక అప్పుడు సిసిఎస్ వాళ్ళు తర్వాత మన లోకల్ పోలీస్ ఇద్దరు కలిసి ఈ కిలాడి మహిళ పద్మని ఆయనతో పాటు రాజబాబు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా పనిచేసి వాళ్ళు ఇద్దరు కలిసి గుమ్మక్కయ్య ఇదంతా చేసినారు. ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బంగారం మోసం చేసి తీసుకోవడం జరిగింది. ఫిర్యాదును మనము నమోదు చేసిన తర్వాత కేసుగా రిజిస్టర్ చేసిన తర్వాత అప్పుడు సిసిఎస్ వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మొత్తము 23,69,000 రూపాయల క్యాష్, దెన్ 147 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్, తర్వాత బాండ్ పేపర్స్, బ్లాంక్ చెక్స్, తర్వాత 4 మొబైల్ ఫోన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మనము గుడ్డిగా నమ్మడం వల్ల ఎలా మోసం జరుగుతుంది అనడానికి ఇది ఒక మర్చిపోక. కాబట్టి చేతబడికి న్యాయం చేస్తామని కానీ లేకపోతే ఆరోగ్యం బాగు చేస్తామని చెప్పి మంత్రాలు చేస్తామని చెప్పి ఇవన్నీ చెప్తే ఏమి నమ్మొద్దని చెప్పేసి మీ అందరినీ కూడా మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను. సో ఈ విధంగా వాళ్ళు ప్రాంప్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం వల్లనే మరి వాళ్ళకి వాళ్ళ డబ్బు తర్వాత ఈ వాళ్ళ గోల్డ్ ఈ చెక్స్ అవన్నీ కూడా మరి సీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఎవరు కూడా ఇలాంటి ప్రలోభాలకి మోసపోవద్దని నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను.